సో ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఫ్రీ ఉంటే ఒకసారి మీ బంగ్లాలు మీ కార్లు చూసేసద్దాం. బంగ్లా లేవండి, దేవుడి దయవల్ల మీరు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా విల్లా కొనుక్కోవాలన్న కోరిక అయితే. అంటే చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో అట్లా మీకున్న బెంజ్ కార్లు, ఆడి కార్స్. మా ఛానల్ లో చూపించినవి నిజమండి, పక్క ఛానల్ లో చూపించినవి మంగళి. అబద్ధాలు. ఎస్, మేము చాలా రెండు కార్లు ఉన్నాయి ఇద్దరికి, కానీ మారుతీ ఉన్నాయి అనమాట. ఎందుకంటే అది ఈజీ టు ఇది కాబట్టి. అండ్ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సంబంధించి మిడిల్ క్లాస్ శ్రీవాణి మారుతి సుజుకి అంటే ఇంకోటి మెయిన్ సీజీ అని చెప్పి మేము మారుతీ ఉంటాయి. కానీ మా వాళ్ళకి ఎందుకు అది ఆడిల్ బెంజ్ కార్లో కనిపిస్తుంది? అది కొత్త మోడల్ గ్రాండ్ విటారా అని. ఓకే, సో అలా కనపడుతుంది కానీ అది మారుతీ. నేను కూడా ఫ్రాంక్ గా చెప్పాలి ఏంటంటే, అంత బడ్జెట్ పెట్టి డెఫినెట్ గా తీసుకునే వాళ్ళకి కాదు, కానీ ఈ మధ్య షాప్ ఓపెనింగ్స్ కి దానికి వెళ్తున్నాం. వాళ్ళు పాపం ఏంటంటే మా కోసం సపరేట్ గా వెహికల్స్ బుక్ చేస్తున్నారు. అయ్యో, మేము ఈ వెహికల్ వస్తాం వీళ్ళు బుక్ చేస్తున్నారు వద్దులేండి అలా బాగోదు అన్నట్టుగా మేము ఇది కూడా లోన్ లోనే రన్ అవుతుంది. కానీ ఇప్పటివరకు మీరు యూట్యూబ్ నుంచి సంపాదించిన రెవెన్యూ ఎంత? ఈ మధ్య చూస్తుంటే యూట్యూబర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ రెవెన్యూస్ చూపించేస్తున్నారు. మా లక్కీని తెలుసండి, సో మా లక్కీని తెలుసా మీరు శ్రీవాణి రెవెన్యూ ఎంత అని చెప్తే ఒక 30 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోస్ చూసాను నేను. అదే అంటున్నది ఆ బెంజ్ కార్లు అయిన ఆ వీడియో మాకు చాలా ఆశ్చర్యస్తుంది. అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఈ వీడియోకి ఇంత చూస్తున్నారు శ్రీవాణి గారిది, ప్రతి వారు ఇంత వస్తుంది, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, పెద్ద లెక్కలు వేసారనమాట. నేనే చూసుకోలేదండి అన్ని లెక్కలు. ఏదో వచ్చిందా వచ్చిందా బాబు నైస్ అని చెప్పేసి అనుకున్నాను తప్ప అన్ని లెక్కలు మేమే వేసుకోలేదు. పక్కన వాళ్ళంతా లెక్కలు వేసుకుంటున్నారు. మేమంతేనండి, నేను మా వారు ఎంతలో ఉంటే అంతలోనే ఉంటాం. ఇంత వచ్చిందా ఆ టైంలో హ్యాపీగా ఉంటాం, ఇంత వచ్చిందా అందులోనే ఉంటాం, ఇంత ఉన్నా అందులోనే ఉంటాం అనమాట. ఆర్భాటాలు అయితే ఏమీ లేవు. మమ్మల్ని చూస్తేనే మీరు అర్థండి. శ్రీవానికి నాది లక్కీగా మా మెంటాలిటీ, లక్కీగా మా మెంటాలిటీ ఏంటంటే మేము ఈ లెవెల్లో ఉన్నాం అనుకోండి ఇక్కడ ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళందరికీ మేమే హెడ్ కదా. ఇక్కడ ఆలోచించాం అనుకోండి మనం అప్పుడు అది వదిలి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళ కింద ఉండాల్సి ఉంటుంది, మాకు అలా ఇష్టం ఉండదు అనమాట. కానీ నాన్ వేషి అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాన్ వేషి అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన యూట్యూబ్ రెవెన్యూ నాకు ఒక 30 lakhs పర్ మంత్ ఆర్ 60 lakhs పర్ మంత్ కూడా వచ్చినాయి అని చెప్పేసి రెండు వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ వ్యూవర్షిప్కి మీ వ్యూవర్షిప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీవి 2-3 మిలియన్స్ పోతున్నాయి, ఆయన్ని 2-3 మిలియన్స్ పోతున్నాయి. ఆయన ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీరు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో నిజంగా మీకు కూడా 30 lakhs పర్ మంత్ వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి? ఆ టైంలో వచ్చిన దానికి మేము ఇంటి అడ్వాన్స్ కట్టుకొని కొత్త ఇల్లు తీసుకున్నాం.